హాయ్ అన్న. సో ఇప్పుడు మనకి ఏపీలో జనసేన ఆల్రెడీ 72 సీట్లు 70 సీట్లు పోటీ చేయబోతుందని ఒక టాక్ అయితే నడుస్తుంది. అవును. సో ఎలా ఎలా ఉండబోతుంది 2024 పవన్ కళ్యాణ్ హవా? సో పవన్ కళ్యాణ్ హవా ఇసురికి బాగా నడుస్తుంది అనుకున్నా, ఎందుకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో నేను కూడా పులివెందుల కడప పులివెందుల నియోజకవర్గంలో నాది కూడా కమలాపురము. సో నేను ఒకప్పుడు జెండాలు పెట్టి జై జై అని ఎగిరిన నేను, ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా ఏరియాలో ఇంతవరకు అసలు ఏ రోజు కానీ పవన్ కళ్యాణ్ టాపికే లేదు, ఇప్పుడు మా ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ టాపికే నడుస్తుంది. సో పవన్ కళ్యాణ్ రావాలని నేనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కోరుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 70కి 70 సీట్లు గెలవాలని కోరుకుంటాం, కానీ అది సాధ్యం కాదు. నాకు తెలిసి 50-52 సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయని నేను పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నాను బ్రో. 100% ఇప్పుడు ఎక్కడ నీకు టీడీపీ జనసేననే నడుస్తుంది. సో ఇక్కడ ఎక్కడ నీకు వైఎస్ఆర్సిపి అనేది లేదు, ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఉంటే తన చెల్లెలు సొంత చెల్లెలు శర్మిళ గారు ఎందుకు అదే పార్టీలో ఉండకోకుండా పక్క పార్టీకి చేరుతారు? తన అన్న గురించి ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీకు కూడా యూట్యూబర్సే, మీకు తెలుస్తుంటాయి తన అన్న గురించి ఎన్నో నిజాలు ఇప్పుడు బయట పెడుతుందామా? ఎందుకు పెడుతుంది? ఏదన్నా చేస్తే ఎవరు బయట పెట్టరు, ఏది చేయలేదు కాబట్టి బయటకు వస్తున్నాయి నిజాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో చూద్దాం, హైటెక్ సిటీ ఎట్లుంది? ఒక్కదన్నా సిటీ ఉందానా? హైటెక్ సిటీ పక్కన పెట్టేసి ఒక్క సిటీ అన్నా ఉందా ఆంధ్రాలో? ఒక్క సిటీ అన్నా ఉందా చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ ఒక సిటీ లేదు, ఏమి లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక లేదు. చూస్తే గతుల రోడ్లు అసలు ఏది డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. జనాలకేమో 10,000 ఇస్తాము. ఇప్పుడు రైతులు కన్నా 15,000 ఇస్తారు సంవత్సరానికి. 15,000 సరిపోతుందా? నేను కూడా రైతు చేసిన 20 లక్షల లక్క డబ్బులు పోగొట్టుకొని వ్యవసాయం చేసి ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు అది ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మరి రైతులనేమో చేయండి చేయండి అంటాడు, 15,000 ఇస్తాడు సంవత్సరానికి. 15,000 డబ్బులు సరిపోతుందా? అప్పుడు సింపతి తోటి జగన్ రావాలని ఒక సాంగ్ ఉండింది, ఆ సాంగ్ తోటి వచ్చినాడు అనుకుంటాను, అంతేగాని ఓట్లతోటి ఏం రాలే. అది రావాలి జగన్ కావాలి జగన్ అనే జుడు అదొక్కటే దెబ్బపడింది. ఇప్పుడు అది పోవాలి జగన్ రావద్దు జగన్ అనే కాన్సెప్ట్తో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలు. వైసీపీకి అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు అన్ని వస్తాయి అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే పాలన బాగాలేదన్న, పరిపాలనే బాగాలేదు, రాష్ట్రం చెడిపోతుంది మొత్తం. బెస్ట్ సీఎం ఇన్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బోత్.